ఒకరోజు అనుకోకుండా డబ్బు మాట ఎదురుపడ్డాయి. ఈ రెండు కాసేపు కబుర్లాడుకున్న తర్వాత డబ్బు తనలో ఉన్నటువంటి అహంకారాన్ని ఆధిపత్యాన్ని ప్రదర్శించడం మొదలుపెట్టింది. మాటను తక్కువ చేసి మాట్లాడడం మొదలుపెట్టింది. తనంటే లోకానికి భయమని, లోకం మొత్తం తనకు దాసోహమని, నేను లేకపోతే ఈ లోకం ఏమీ ఒక అడుగు కూడా ముందుకు వేయలేదని తన గురించి చాలా గొప్పలుగా చెప్పుకోవడం మొదలుపెట్టింది డబ్బు. మాట ఏమీ సమాధానం ఇవ్వకుండా ఒక సన్నటి నవ్వు నవ్వి ఊరుకుంది. దాంతో అహం దెబ్బతిన్న డబ్బు మరింత రెచ్చిపోయింది. ఏం మాట, ఎందుకు అలా నవ్వుతున్నావు, ఆ నవ్వులో ఎంత వెకిలితనం కనిపిస్తుందో తెలుసా, అయినా నీ మాటకేం విలువ ఉంది, నాకైతే చాలా విలువ ఉంటుంది, నేను ఒకరి కావాలని చెప్పేసి ప్రతి వాళ్ళు నన్ను కోరుకుంటారు, నువ్వు ఉన్నా లేకపోయినా నేను మాత్రం ఖచ్చితంగా ఉండాలి ఎక్కడైనా అన్నట్టుగా మాట్లాడింది. ఆ మాటకు అప్పుడు మాట తనకు బదులిచ్చింది. చూడు డబ్బు, నువ్వు ఉండొచ్చు, నీకు విలువ ఉండొచ్చు, నువ్వు గొప్పదానివే కావచ్చు, కానీ నాకు కూడా విలువ ఉంది సమాజంలో, నీకెంత విలువ ఉందో నీకంటే ఎక్కువ నాకు విలువ ఉంది అన్నట్టుగా మాట్లాడింది. అయితే పద, ఇద్దరం ఎవరికి విలువ ఉందో తేల్చుకుందామని చెప్పేసి మాట డబ్బు ఒక ఊరికి బయలుదేరి వెళ్తాయి. ఆ ఊళ్ళో ఒక డబ్బున్న ఆసామి అలాగే ఒక స్కూల్ టీచరు ఉంటారన్నమాట. డబ్బు ఉన్న ఆసామి బోలెడంత డబ్బు కోట్లకు పడగలెత్తాడు, కానీ తన దగ్గర ఉన్నటువంటి పని వాళ్ళకు కూడా నెలకు సరిగా జీతమివ్వడు, పిల్లికి బిచ్చం పెట్టడు, ఎవరిని ఎప్పుడు చీదరించుకుంటూ ఉంటాడనమాట. తన దగ్గరికి వచ్చి ఎవరైనా మాట్లాడాలంటే కూడా భయపడతారు. తనకు నిలువెల్లా డబ్బుందన్న అహం ఉంటుంది. అలాంటి వ్యక్తి డబ్బు ఉంది కానీ వ్యక్తిత్వం లేదు. అలా ఎవరు చూసినా తనని భయపడుతుంటే తను గొప్పగా ఫీల్ అవుతాడనమాట. చూసారా నన్ను చూసి వాళ్ళందరూ ఎలా భయపడతారో అని చెప్పేసి ఆ డబ్బు తనకు మరింత అహాన్ని తీసుకొడుతుంది. అలాంటి పరిస్థితుల్లో డబ్బు ఉన్న వ్యక్తి ఉంటాడు. మరో చోట ఒక ఉపాధ్యాయుడు ఉంటాడు, తను పదవీ విరమణ చెంది ఉంటాడు, తన ద్వారా ఎంతోమందికి ఎన్నో రకాల మాట సాయము, డబ్బు సాయం చేస్తుంటాడు. ఎవరికి ఏ ఆపద వచ్చినా, ఎవరికి ఏ కష్టం వచ్చినా కూడా వాళ్లకు తన మాటల ద్వారా ప్రభావితం చేసి వాళ్ళని నిలబెట్టడం చేస్తూ ఉంటాడు. ఏదైనా రాసివ్వాలన్నా కూడా రాసిస్తాడు, ఎవరికైనా మాట సాయం చేయాలన్నా మాట సాయం చేస్తుంటాడు. మంచి వ్యక్తిత్వం ఉన్న దాంట్లో తనకు తక్కువ డబ్బులే ఉండొచ్చు, కానీ తనకు పెన్షన్ రూపంలో వచ్చిన డబ్బుల్ని కూడా నలుగురికి సాయం చేస్తూ నిలబడుతూ ఉంటాడు. అలాంటి మంచి వ్యక్తిత్వము ఆ స్కూల్ టీచర్ రిటైర్డ్ టీచర్ది ఉంటుంది. ఇలా కాలం నడుస్తున్న కొద్దీ ఒకనొక సందర్భంలో ఈ డబ్బున్న ఆసామి చనిపోతాడు. డబ్బున్న ఆసామి చనిపోతే ఎవ్వరూ అతన్ని చావును చూడ్డానికి అతని దగ్గరికి ఎవరూ వెళ్ళరనమాట. కేవలం చుట్టాలు మాత్రమే, ఎందుకంటే బంధువులకు తప్పదు కదా మళ్ళీ రాకపోతే రాలేదు అనుకుంటారని, కేవలం చుట్టాలు మాత్రమే తనని చూడ్డానికి ఆ అంతిమ సంస్కారాలకు వెళ్తారు. అలాగే కొంతకాలానికి ఈ స్కూల్ టీచర్ ఎవరైతే పదవీ విరమణ పొందారో తను చనిపోతారు. తను చనిపోయినప్పుడు ఊరు ఊరంతా ఏకమవుతుంది. అందరూ తన అంతిమ సంస్కారం కోసం, ఆ సంస్కారాలకు పనులు చేయడం కోసము కంటన్నీరు పెట్టుకుంటూ ఎంతో బాధపడతారు. ఇలాంటి గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి చనిపోయాడే, ఇలాంటి సారు మళ్ళీ మాకు దొరుకుతారా ఏంటి అని చెప్పేసి ఎంతో కన్నీరు మున్నీరుగా విలపిస్తారు. అలా చూశారా మిత్రులారా, డబ్బున్న ఆసామి వ్యక్తిత్వం లేకపోతే తను చనిపోతే దరిద్రుడు చనిపోయాడు అని అంటారు. అదే డబ్బు లేకున్నా మంచి వ్యక్తిత్వం ఉన్న ఉపాధ్యాయులు లాంటి వాళ్ళు చనిపోతే దేవుడు చనిపోయారు అంటారు. చూసారా, డబ్బున్న దరిద్రుడు తనైతే, మంచి వ్యక్తిత్వం ఉన్నటువంటి దేవుడు ఈ మాస్టర్ లాంటి వాళ్ళు. మరి ఇలాంటి పరిస్థితుల్లో డబ్బు గొప్పదా మాట గొప్పదా అని ఆలోచిస్తే డబ్బు కంటే మాటే గొప్పది అని చెప్పొచ్చు. అందుకే మిత్రులారా, మనం మాట మీద నిలబడదాం, మాట ఇస్తే నిలబెట్టుకుందాం, మాటను విలువనిద్దాం. మనం ఒక మంచి మాటతో సమాజాన్ని ఖచ్చితంగా ప్రభావితం చేస్తూ ముందుకు సాగిపోదాం. మిత్రులారా, మరి ఈ కథ విన్నారు కదా, మరి ఈ కథను విన్న తర్వాత రెండు చూసిన తర్వాత డబ్బు కాస్త తగ్గిందనే చెప్పొచ్చు మాట ముందు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో మీరైతే ఏమంటారు? డబ్బు గొప్పదా మాట గొప్పదా చెప్పండి. మనీ గొప్పదైతే మనీ గొప్పది ఎందుకు గొప్పది అని చెప్పేసి మీరు కామెంట్ రూపంలో పెట్టండి. ఒకవేళ మాట గొప్పది అయితే ఎందుకు గొప్పది డబ్బు కంటే మాట అన్నది కూడా మీరు కామెంట్లో పెట్టండి. ఖచ్చితంగా ఎవరెవరి అభిప్రాయాలు, భిన్నాభిప్రాయాలు ఖచ్చితంగా ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడానికి ఉపయోగపడతాయని నేను భావిస్తున్నాను.
ఇలాంటి మంచి మంచి మోటివేషనల్ వీడియోస్ మీకు ప్రతిరోజు రెగ్యులర్గా అందించాలని అనుకుంటున్నాను. మీరందరూ నాకు చక్కటి తోడ్పాటునిస్తూ సబ్స్క్రైబ్ కూడా చేస్తున్నారు. మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చివరగా నేను చెప్పాల్సిన మాటలు చెప్పాలండోయ్, ప్లీజ్ వాచ్, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ సాహిత్య టీవీ. థ్యాంక్ యూ.